త్రాగడానికి త్రాగునీరు లేక ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం తిమ్మాపురం గ్రామవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెద్దదొర్నాల పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక నూతనంగా వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ ముఖ్యంగా మండలంలో కోతుల బెడద కొంతవరకు తగ్గించామని అదే విధంగా మీకు అవసరమైన మౌలిక సదుపాయాలు కొరత ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకుని తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేశారు. వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేసిన చిత్తూరు హారికకు తిమ్మాపురం గ్రామస్తులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. తిమ్మాపురం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఇక్కడ ఈ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి ముందుగా మేము ప్రచారానికి వచ్చినప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇక్కడున్న మహిళలు ఎక్కువగా మహిళలే అడిగారు. వాళ్ళు ఇక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేస్తే చాలా మంచినీళ్ళకి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో మహిళల బాధ యొక్క మేము తెలుసుకొని మొట్టమొదటిగా తిమ్మాపురంలో ఇది ఏర్పాటు చేయడానికి మేము ముందుగా వచ్చాము. అందుబట్టి ప్రజలు కూడా మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ మేము చేయడానికి మేము ముందున్నాము. అలాగే కోతుల సమస్య కూడా కొంతవరకు తీరింది, ఇంకా ఉన్నాయి. కోతులు కూడా మేము రెండు మూడు నెలల్లో తీసేయడానికి మేము పూర్తిగా మా వంతు సహకారం మేము అందిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మేడ కానీ మా కాలు నొప్పులను ట్యాంక్ దగ్గర కట్టించారు, మాట పెట్టుకోవాలి. అది మా సంతోషం ఉంది, చాలా హ్యాపీగా ఉంది. లక్షల ప్రసారానికి వచ్చినప్పుడు మేడాన్ని అడిగిన మాకు ట్యాంక్ ఇబ్బంది అని ఆమె అనుకున్న పని చేసింది, మాకు అది సంతోషంగా ఉంది. అవుసా ఎన్నికల ఎలక్షన్లో ఆమె అందరూ ప్రజలంతా వచ్చి వాటర్ ట్యాంక్ కావాలని అడిగారు. దాన్ని వాటర్ గెలవంగానే వచ్చి ట్యాంక్ నిర్మాణించారు. వాటర్ సప్లై బాగా చేసింది. కొద్దిగా లైటింగ్ లేదంటున్నారు, అక్కడక్కడ చూసి సేవలు మెరుగందీయాలని. ఇక్కడ సౌడమతి గుడి దగ్గర కానీ ఒక ట్యాంక్కి నిరుపయోగం ఉంది, దానికి కానీ ఎక్కించే మార్గం చేయమంటున్నారు ప్రజలు. ఇప్పుడు అడిగారు, నేను హారిక మేడం దృష్టికి తీసుకొస్తాను. మీరు ప్రజలందరితో సహకారాలతో అందరినీ అణిగి మెనిగి తెలుసుకుంటే ఊరిని డెవలప్ చేస్తే మేడం గారికి మంచి పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను.